ఇకపోతే తెలంగాణలో ఎలక్షన్ నగారా ముగింది. నెల నెల 15 రోజుల్లోనే తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోతున్నాయి. 5 ఏళ్లుగా ఎప్పుడెప్పుడు అని చూస్తున్న ఎలక్షన్స్ కూడా అయిపోతున్నాయి. అలాంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పరిస్థితి ఎట్లా ఉందో చెప్పే ప్రయత్నం చేస్తా. నాకు మిత్రుడు వాట్సాప్ చేసిండు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలన్నా అని చెప్పి నాకు పంపిండు. ఖచ్చితంగా చెప్తా మిత్రమా, యూట్యూబ్ లో ఇటువంటి పోలింగ్ జరుగుతున్నప్పుడు అర్థం చేసుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఎంత వీక్ ఉందో అని చెప్పేసి. ఇతర పార్టీలతో పోలిస్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇది. ఇది ఒక్క పోలింగ్ తమ సోషల్ మీడియా పోలింగ్ కాదు, చాలా పోలింగ్లలో ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి అర్థం చేసుకోండి మిత్రమా, తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొట్లాడినటువంటి యోధుడే, ఉద్యమ నాయకుడే కేసీఆరే. కేసీఆర్ ప్రభుత్వంలోనే అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి, అలాగే ఐటీ నుంచి కాళేశ్వరం దాకా భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రాజెక్టు ఇన్ని ఉన్నా, ఇంత గొప్పగా పాలన జరుగుతున్నా, సోషల్ మీడియాలో ఈ దుస్థితి ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు వేల మందిని తీసుకొచ్చి మీటింగ్లు పెట్టి గొప్పగా మాట్లాడితే ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళకంటే ఎక్కువగా ఊర్లలో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ అంటే సోషల్ మీడియా వేదికగా భారతీయ జనతా పార్టీ బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండు ఇవి ప్రతిపక్షాలు ఎక్కడ సోషల్ మీడియాలో అయిపోయింది. నిజంగా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే శక్తి లేని వాళ్ళు సోషల్ మీడియాకు వచ్చి అంటే ముసిగేసుకొని వినేవాళ్ళు, పనిచేసుకుంటూ యూట్యూబ్ ఫేస్బుక్ చూసే వాళ్ళను అబద్ధాలను వాళ్ళ మైండ్లలో ఈజీగా ఎక్కిస్తూ తప్పుడు సమాచారాన్ని ఎక్కిస్తూ కేసీఆర్ మీద విద్వేషాన్ని, కేటీఆర్ మీద విద్వేషాన్ని, ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని అవహేళన చేస్తూ సోషల్ మీడియా ద్వారా అమాయకుల మనసుల్లో బీజేపీ కాంగ్రెస్ వందల మందికి జీతాలు ఇస్తూ అబద్ధాల్ని యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ప్రొజెక్ట్ చేస్తుంది. ఇది అర్థం చేసుకున్న కేసీఆర్ ఏం చేసిండో అంటే సోషల్ మీడియా వారియర్స్ అని చెప్పేసి ఒక నలుగురిని వాటి మీద జగన్మోహన్, క్రిషాంక్, వై సతీష్ రెడ్డి, దినేష్ చౌదరి ఈ నలుగురిని పెట్టేసి మీరు నిజాలు చెప్పండి, తెలంగాణ సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు పనిచేయండి అని చెప్పేసి వీళ్ళకి సోషల్ మీడియా పదవులు ఇచ్చి కార్పొరేషన్ చైర్మన్ అని చేశారు. వీళ్ళే కాకుండా ఇక బీఆర్ఎస్ పార్టీ బియండ్ సోషల్ మీడియా ఒక పెద్ద టీం ఉంటుంది. వీళ్ళందరూ కలిసి చేసినా కూడా మళ్ళీ ఇదే పరిస్థితి ఉంది, వాస్తవంగా ఇదే పరిస్థితి. ఎందుకు ఉంది అంటే దీనిలో ఉన్న వాళ్ళకు, పదవులు వచ్చిన వాళ్ళకు, పైసలు వచ్చిన వాళ్ళకు గల్లీలో కొట్లాడే సోషల్ మీడియా వారి కష్టాలు తెలియదు. అర్థం చేసుకోరు కూడా. అలాంటప్పుడు సోషల్ మీడియా రిజల్ట్ ఇలానే ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి మిత్రమా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే పక్క రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తకి ఏదో జరిగితే, ఆర్ఎస్ఎస్ కార్యకర్తకి ఏదో జరిగితే తెలంగాణలో వాయిస్ ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు కనీసం సొంత రాష్ట్రంలో అసంపత్తిలో సోషల్ మీడియా వారి ఎట్లా చంపబడ్డో ఏ సోషల్ మీడియా వారియర్ చెప్పలేని పరిస్థితి వచ్చింది. నిజంగా ఒక సోషల్ మీడియా వారియర్ మాట్లాడుతుంటే నాలాంటి వాడికి కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి లీగల్ నోటీసులు వస్తాయి, బెదిరింపులు వస్తాయి, బెదిరింపుకాల్సి వస్తాయి, భయపడించే ప్రయత్నం జరుగుతుంది. కానీ నాకు నేనున్నా అని చెప్పేసి వచ్చే ఒక్క మొగోడు లేడు, నాలాంటి వాడికి బెదిరింపు కాల్సి వచ్చినా, ఇంకా లీగల్ నోటీసులు పంపించినా, దాడులు చేసే ప్రయత్నం చేసినా నేనున్నాము అని చెప్పే ఒక్క నాయకుడు దిక్కులేడు తెలంగాణలో. నిజం ఇది, చాలా మందికి అర్థం కాదు, ఇది నిజం. వాళ్ళు ఆ నాయకులు బాగున్నారా, ఆ నాయకుల గన్మెన్లు ఉన్నారా, ఆ నాయకులు పదవులు ఉన్నాయా, ఆ నాయకులు నాలుగు పైసలు సంపాదించుకుంటారా చూస్తారు తప్ప సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళ కోసం మనం ఏం చేసినామని గుణమే చేసుకుంటే జీరో. దయించి ఇప్పటికైనా ఈ 45 రోజుల మందమైన కనీసం సోషల్ మీడియా వారియర్లను గుర్తించండి. వారు గల్లీలో నిలబడి కొట్లాడుతున్నారు, వాళ్ళు గల్లీలో నిలబడి ఒక యుద్ధం చేస్తున్నారు. అలాంటి వాళ్ళని కాపాడుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ రిజల్ట్ ఇలానే ఉంటుంది. కొంతమందిని నమ్మి సోషల్ మీడియా అంటే గీళ్ళే అని చెప్పేసి అనుకుంటే రోడ్డు మీదకి వస్తే ఇలాంటి పరిస్థితి వస్తుంది. దయించి సోషల్ మీడియా వాళ్ళని కాపాడుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షం ఏదైనా ఉందంటే అది ముమ్మాటికి సోషల్ మీడియానే. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ వీసినంతగా మరే పార్టీ లేదు. నిజంగా చెప్పాలంటే కనీసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంటే బీఆర్ఎస్ పార్టీ తక్కువ ఉంది. ఇది నిజం, మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు తిడుతుంటే, సోషల్ మీడియా వారియర్లు తిడుతుంటే ఒక్కడు రాడు, పక్కడు కూడా సంతోషపెడతారు, అబ్బా అని బాగా తిట్టాను అని చెప్పేసి లేదు, మావాన్ని ఎట్లా తిడతామని చెప్పేసి ఒక యూనిట్ కూడా లేదు. ఎందుకు యూనిట్ లేదా అంటే ఇదే సోషల్ మీడియా టీం మొత్తం అట్టా ఫ్లాప్ అయింది. ఇది అర్థం చేసుకోకపోతే కేసీఆర్ నుంచి హరీష్ రావు దాకా ఎవ్వరు నిడిచిపెట్టారు, అమ్మనా బుద్ధులు తిడతారు.
అయినా కూడా మౌనంగా భరించాల్సినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు వచ్చే పరిస్థితి ఉంది.